భారత్ చైనా మధ్య యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికులు సంతోష్ బాబుకు జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని బచ్చన్నపేట ప్రధాన చౌరస్తాలో అమరవీరుల స్థూపం దగ్గర కొవ్వొత్తులు పెట్టి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో బీజేపీ నాయకులు దొంతుల చంద్రం, బచ్చన్నపేట మండలం బీజేవైఎం అధ్యక్షుడు రాజశేఖర్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు నల్లగోని వేణు తదితరులు పాల్గొన్నారు. అమాంతంగా పట్టణం పెట్టుకున్నారు. ఏంటంటే యుద్ధం అనే పేరు ముందుగా చెప్పకుండా ఒక చర్చలు కానీ మొన్న 6 తారీఖున చర్చలు కానీ మళ్ళీ చర్చలు ఉండే ఆ చర్చలు భగ్నంగానికి ఈరోజు అనుకోకుండా వాళ్ళ దాడి ఇనుప రాడ్లతోని మరియు కత్తులతోని పాశవికంగా దాడి చేశారు. ఆ దాడిని భారతదేశ సైనికులు సమగ్రంగా తిప్పికొట్టారు. అక్కడ ఉన్నది ఆసమాసి ప్రభుత్వంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సరైన రీతిలో వారికి అంతకన్నా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి చేసింది. ఇంకా మునుముందు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాణ నష్టమైనా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై.